సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండే డేస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ మూవీ కలెక్షన్స్ రిపోర్ట్ ఫస్ట్ మాట్లాడుకుందాం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే లవ్ స్టోరీ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఓ లెక్క వరకు థియేటర్స్ కి తీసుకొచ్చిందనే చెప్పాలి ఓ లెక్క వరకే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అందరూ రాలేదు ఓ లెక్క వరకే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ కి వచ్చారు అందరూ వచ్చి ఉన్నట్టయితే ఈ పాటికి సినిమా 50 కోట్ల షేర్ క్లబ్లో జాయిన్ అయి ఉండేది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 3 రోజులు మాత్రం వచ్చేసారు థియేటర్స్కి గట్టిగా ఏం పర్వాలేదు మూమెంట్ అదిరిపోద్ది అని అనిపించింది ఫస్ట్ వీకెండ్ 3 రోజుల వరకు వచ్చిన కలెక్షన్స్తోనే తెలంగాణలో సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసింది ఆ ఏరియా వరకు జరిగిన బిజినెస్కు సంబంధించి మామూలు రెస్పాన్స్ కాదది బ్రహ్మాండమైన రెస్పాన్స్ కానీ 3 రోజుల తర్వాత ఫస్ట్ సోమవారం నుండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు సూపర్ రెస్పాన్స్ చూసిన తెలంగాణలో కూడా కలెక్షన్స్ తగ్గాయి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గట్టిగా తగ్గాయి ఫస్ట్ వీకెండ్ లో యుఎస్ఏలో కూడా లవ్ స్టోరీ మూవీ చెడుగుడు ఆడేసింది అన్బిలీవబుల్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది అమెరికాలో ప్రీమియర్స్ ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ తోనే సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని లాభాలు కూడా తీసేసుకుంది అమెరికాలో ఆ 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ తోనే ఓవర్సీస్ లో లవ్ స్టోరీ మూవీ బ్లాక్ బాస్టర్ ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి కానీ వీకెండ్ తర్వాత అక్కడ కూడా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా లవ్ స్టోరీ మూవీకి ఫస్ట్ 3 రోజుల్లో కలెక్షన్స్ టాప్ లేపేశాయి ఆ తర్వాత ఫస్ట్ మండే నుండి మాత్రం కూల్ అయిపోయాయి కామ్ అయిపోయాయి డౌన్ అయిపోయాయి వీక్ డేస్ లో రోజు తర్వాత రోజు కలెక్షన్స్ తగ్గుతానే వెళ్ళాయి కాకపోతే వండర్ఫుల్ ఫస్ట్ వీకెండ్ పడటం మూలంగా కొన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది వీక్ డేస్ లో డల్ గా పెర్ఫామ్ చేసిన సెకండ్ వీకెండ్ ని మాత్రం చక్కగా ఉపయోగించుకుని మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది లవ్ స్టోరీ మూవీ అక్టోబర్ 2nd హాలిడేని ఆ తర్వాత వచ్చిన సండే హాలిడేని నీట్ గా ఉపయోగించుకుని దాదాపు 2 కోట్ల వరకు షేర్ వసూలు చేసుకుంది దాంతో మరికొన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది ఓవరాల్ గా చూసుకుంటే హిట్ స్టేటస్ ని తెచ్చేసుకుంది జాగ్రత్తగా యుఎస్ఏ లో లవ్ స్టోరీ మూవీ బ్లాక్ బాస్టర్ అక్కడ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మంచి ప్రాఫిట్స్ తీసుకున్నారు హ్యాపీ ప్రాఫిట్స్ తీసుకున్నారు అమెరికాలో హిందీ సినిమాలను కూడా ప్రేక్షకులు సరిగ్గా చూడటం లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక తెలుగు సినిమా బ్లాక్ బాస్టర్ ప్రాఫిట్స్ తీసుకోవడం అంటే మామూలు సంగతి కాదు తెలంగాణలో కూడా సినిమా పెద్ద టార్గెట్ ని చేజ్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి పర్వాలేదు అనిపించే ప్రాఫిట్స్ ని అందించింది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సీడెడ్ లో అంటే రాయలసీమ 4 జిల్లాల వరకు సినిమా కంఫర్టబుల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ఏరియాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ వ్యవహారం కొంత అటు ఇటుగానే ఉంది అఫీషియల్ లెక్కల ప్రకారం చూసుకుంటే మిగిలిన ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవటం కష్టం అనే మాట్లాడాలి రాయలసీమ కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ఏరియాల్లో అఫీషియల్ గా బ్రేక్ ఈవెన్ కాకపోయి ఉండొచ్చు కానీ అన్అఫీషియల్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఉంటదని కొంతమంది వాదిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో థియేటర్స్ లో 50% మాత్రమే టికెట్లు అమ్మాలి అన్న రూల్ ఉంది ఆ రూల్ ని అఫీషియల్ లెక్కలు చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు టికెట్లు అమ్మే దగ్గర మాత్రం ఉపయోగించట్లేదని కొంతమంది వాదిస్తున్నారు అది నిజమైతే దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుందనే మాట్లాడాలి ప్రపంచవ్యాప్తంగా సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే దాదాపు 31 కోటి అని తెలుస్తుంది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సినిమా టోటల్ గా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ నియర్లీ 31 కోటి ఉంది అఫీషియల్ లెక్కల్ని అన్అఫీషియల్ వ్యవహారాలని అన్నిటినీ కలుపుకుని చూస్తే లవ్ స్టోరీ మూవీ హిట్ అనే మాట్లాడాలి మండే టెస్ట్ లో పాస్ అయిందనే చెప్పాలి పోతే లవ్ స్టోరీ మూవీ కనాకష్టంగా హిట్ అని మాత్రమే అనిపించుకుంటది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అవుద్దనే అలా జరగలేదు ఎందుకంటే సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి ప్రేక్షకుల్లో మిక్స్డ్ ఒపీనియన్ ఉంది ఆ మిక్స్డ్ ఒపీనియనే 3 రోజుల తర్వాత సినిమా కలెక్షన్స్ ని డ్రాప్ చేసింది సినిమా కంటెంట్ అందరికి పర్ఫెక్ట్ గా నచ్చి ఉన్నట్టయితే 4వ రోజు నుంచి కలెక్షన్స్ లో డ్రాప్ ఉండేది కాదు 10 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ రన్ ఉండేది సినిమా ఖచ్చితంగా 50 కోట్ల షేర్ ని వసూలు చేసి ఉండేది అయినా కూడా సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత ఇండియా వరకు లవ్ స్టోరీ వసూలు చేసినట్టు మరే సినిమా కూడా కలెక్షన్స్ చూడలేదు అక్కడ వరకు గ్రేట్ ఆ విషయానికి సంబంధించి మాత్రం
ఆనందపడొచ్చు. ఏదేమైనప్పటికీ సినిమా హిట్టే. కంగ్రాచులేషన్స్ టు శేఖర్ కమల, నాగచైతన్య, సాయి పల్లవి అండ్ టోటల్ లవ్ స్టోరీ మూవీ థీమ్. ఇంకా చూసుకుంటే సుప్రీం హీరో సాయి దమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ కమర్షియల్ లెక్కలకు సంబంధించి, బాక్సాఫీస్ రిజల్ట్ కు సంబంధించి మాత్రం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నే మూట కట్టు ఉంటుంది. ఈ తరహా రిజల్ట్ ని అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. ఇది రెగ్యులర్ రిజల్టే. రీజన్స్ అందరికీ తెలుసు. మెగా హీరో కొంత మాస్ ఇమేజ్ ఉంది. అలాంటి హీరో నుండి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ వేరు. ఆ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో లేదు. ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక సీరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అలాంటి ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించే ప్రేక్షకులు చాలా లిమిటెడ్ గా ఉన్నారు. వాళ్ళు మాత్రమే సినిమాని సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు మేర సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడారు కొంతమంది. ఆ పాజిటివ్ టాక్ ని గట్టిగా స్ప్రెడ్ చేయడానికి కూడా ప్రయత్నించారు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలో ఇష్టమైన ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన టాక్ జోరుగా స్ప్రెడ్ అయిపోద్ది పబ్లిక్ లో. కానీ ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్ అంత జోరుగా స్ప్రెడ్ అవ్వలేదు. ఫస్ట్ రోజున సాయి దమ్ తేజ్ మీద అభిమానంతో ఓ లెక్క వరకు అభిమానులు బాగానే వచ్చారు థియేటర్స్ కి. రెండో రోజు నుంచి మాత్రం ఇది మన తరహా ఎంటర్టైన్మెంట్ కాదురా అని ఎక్కువ మంది థియేటర్స్ వైపే చూడటం మానేశారు. ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే రెండో రోజున కలెక్షన్స్ లో డ్రాప్ స్లైట్ గా కనిపించింది. పబ్లిక్ హాలిడే ఉన్నప్పటికీ డ్రాప్ కనిపించినప్పుడే అర్థమైంది సినిమా మీద ఎక్కువ మంది ఆసక్తిగా లేరు అని. సాటర్డేతో పోల్చుకుంటే సండే కలెక్షన్స్ మరింత తగ్గాయి. అక్కడే అర్థమైపోయింది ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాని ఇష్టపడటం లేదు అని. నాలుగో రోజున అంటే ఫస్ట్ మండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ను బట్టి అర్థమైపోయింది ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవటం కష్టం అని. ఎందుకంటే సండే రోజే కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. మండే రోజున సండే రోజున వచ్చిన దానికంటే 65% ఎబో కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. రిపబ్లిక్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 12 crore ఉంది. 5 రోజుల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ నియర్లీ 6 crore మాత్రమే ఉంది. సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 6 crore వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న కలెక్షన్స్ ను బట్టి చూస్తే 6 crore వెనక్కి రావటం అనేది ఇంపాసిబుల్. ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ డల్ గానే ఉన్నాయి. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మొత్తంగా 5 crore వరకు నష్టాలను చూసే పరిస్థితి చాలా పెద్ద నష్టం. నష్టం అనే మాట వినపడుతుంది అంటే ఇంకేముంది చెప్పడానికి, రిపబ్లిక్ మూవీ మనీ డెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. పోతే కమర్షియల్ లెక్కల ప్రకారమే సినిమా ఫెయిల్ అయ్యింది. సినిమాలో ఉన్న కంటెంట్ ని కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఆ కంటెంట్ కున్న వాల్యూని మాత్రం ఎవరు ఫెయిల్ చేయలేరు. ముఖ్యంగా దేవకట్ట గారు సినిమాలో రాసిన డైలాగ్స్ అవి సూపర్ పవర్ఫుల్, సూపర్ వాల్యుబుల్. వాటికి కమర్షియల్ లెక్కలు అంటూ అవి స్పెషల్. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.